हैं जहां बीजेपी के वरिष्ठ नेता अमित शाह जनसभा को संबोधित कर रहे हैं। बैकवर्ड क्लास को देने का काम भारतीय जनता पार्टी ने किया है। ये असेंबली निकल लो, कांग्रेस पार्टी गानी बीआरएस पार्टी गानी बीसी को अनुकून मेरे को सीट लेवलेदो, कानी बीजेपी ये रंडे पार्टी लकोड़ा अत्यधिक अंगा बीसी लक सीट तिच्छिद का बाटे मेर अंदर गोड़ा ये सारे बीसी बीजेपी ने गलपिंचे बीसी सीएम चाहली। मित्रों, केसीआर ने बैकवर्ड क्लास के लिए बजट में 3300 करोड़ रुपया 3300 करोड़ रुपया आवंटित किया, परंतु खर्चा सिर्फ 77 करोड़ किया। ये इनका छलावा है, बैकवर्ड क्लास के साथ धोखा है। मित्रारा, केसीआर गारु अत्यंत వెనుకబడ్డ సామాజిక వర్గాలు ఎంబీసీలకు బడ్జెట్లో మాత్రం 3300 కోట్ల రూపాయలు కేటాయించాడు, కానీ ఖర్చు పెట్టింది మాత్రం కేవలం 77 కోట్లు మాత్రమే। ఏ రకంగా బీసీలను ఈ కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసిందో దగా చేసిందో ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచన చేయండి। మోదీ జీకే మంత్రి మండల్ మే 27 మంత్రి బ్యాక్వర్డ్ క్లాస్ కే హే और मोदी जी के रूप में भारत को पहला बैकवर्ड प्रधानमंत्री देने का काम भारतीय जनता पार्टी ने किया है। मोदी गारి నేతృత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో మొదటిసారిగా 27 మంది ఓబీసీ కేంద్రంలో మంత్రులు చేసి వాళ్ళ గౌరవాన్ని పెంచితే మొదటిసారిగా భారతీయ జనతా పార్టీ అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించి మోదీ గారిని ఈ దేశానికి ప్రధానమంత్రి చేసింది భారతీయ జనతా పార్టీ। మోదీ జీనే ఓబీసీ కమిషన్ కో సంవేదానిక మాన్యత దేనే కా కామ్ కియా और ओबीसी की सूची में अमेंडमेंट करने का अधिकार राज्य सरकारों को दिया। मित्रारा, जातीय बैकवर्ड क्लास कमीशन को नरेंद्र मोदी गारु वाला हक्कुल कापाडडानिकि ఒక రాజ్యాంగ హోదా కల్పించాడు, అంతే కాకుండా ఆ యాస్తాలకు ప్రభుత్వాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చి ఏ కమ్యూనిటీనైనా బీసీ లో చేర్పించడానికి ఆ రాష్ట్రాలకు పూర్తి అవకాశం ఇచ్చారు మోదీ గారి ప్రభుత్వం। ऑल इंडिया कोटा स्कीम मेडिकल की, इसमें 27% रिजर्वेशन मोदी जी ने देने का काम किया। जातीय स्थाई में जगह 20 MBBS MD परीक्षा बीसी बिडल डाक्टर गावड़ान की 27% रिजर्वेशन कल पिछिंदे मोदी गारी प्रभुत्वम। मित्रों, एक कांग्रेस और TRS दोनों बैकवर्ड क्लास की विरोधी पार्टियां है। बैकवर्ड क्लास का भला केवल और केवल नरेंद्र मोदी जी और भारतीय जनता पार्टी कर सकते हैं। मित्रारा, कांग्रेस पार्टी बीआरएस पार्टी रेंडु पार्टीलु बीसी व्यतिरेकुलु बीसी विरोधुलु ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరిగేదంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే। నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలోనే బీసీలకు న్యాయం జరుగుతుంది। केसीआर ने सबसे बड़ा किसी का नुकसान किया है तो तेलंगाना के युवाओं का किया है। केसीआर గారు ఎవరైనా దగా చేసి మోసం చేసారంటే తెలంగాణల యొక్క యువకులను మోసం చేశాడు। 7 साल में TSPSC की 6 कैटेगरी की परीक्षाओं में 16 बार पेपर लीक हुआ। ये प्रभुत्वमो युवकल భవిష్యత్తుకు సంబంధించి కొలువుల నింపే దాంట్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ 6 కేటగిరీలకు నోటిఫికేషన్ ఇస్తే పేపర్ లీకేజీల పేరు మీద వాళ్ళ జీవితాలన్నీ కూడా బుగ్గపాలు చేశాడు ఈ కేసీఆర్ గారు। రిక్రూట్మెంట్ పే భ్రష్టాచార్ కే కారణ ప్రవల్లిక ఆర్ రహమత్ జైసే యువాఓనే ఆత్మహత్య కర్ని పడి హై। ఇవాల ఈ పేపర్ లీకేజీల వల్ల ప్రవలిక అనే అమ్మాయి మిగతా ఒక అబ్బాయి ఏ రకంగా ఆత్మహత్య చేసుకొని తల్లిదండ్రులకు భారంగా మార్చడం అని చెప్పి ఇది ప్రభుత్వం చేసిన హత్య, ఇది ఆత్మహత్యలు కాదు। ఇది హమ్నే తయ్ కియా హే కి భారతీయ జనతా పార్టీ కి సర్కార్ బనేగీ తో 5 సాల్ మే ట్రాన్స్పరెంట్ తరీకే సే 2.5 లాఖ్ 2.5 లాఖ్ యువాఓ కో సర్కారీ నౌకరీ దేనే కా కామ్ भारतीय जनता पार्टी करेगी। युवकलारा,
మీరు భారతీయ జనతా పార్టీకి అవకాశం కనుక ఇచ్చినట్టయితే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడితే 5 సంవత్సరాలే 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు నిర్దిష్ట సమయంలో ఆ ప్రభుత్వ కొలువులని కూడా భర్తీ చేస్తామని చెప్పి నేను హామీ ఇస్తా ఉన్నాను. మిత్రో, తెలంగాణ రాజ్య ఇస్కా సంఘర్ష్ తెలంగాణ కీ జనతా కేసే భూల్ సక్తి. సర్దార్ పటేల్ నే తెలంగాణ కో నిజాం కే శాసన్ సే స్వతంత్ర కరాయా और केसीआर को ओवीसी के कारण हैदराबाद विमोचन दिन मनाने में शर्मा रही है. मैं आज घोषणा करता हूं, भारतीय जनता पार्टी की सरकार बनी तो हम हर साल हैदराबाद विमोचन दिन को राज्य का उत्सव मानकर मनाने का काम करेंगे. मित्रलारा, निजाम निरंकुश पालन नुंचि ఆ అరాచక పాల నుంచి రజాకర్ నుంచి ఏ రకంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ నిజాం మెడల్ వంచి భారతదేశంలో విలీనం చేసి మనకు స్వేచ్ఛ స్వాతంత్రాలు కల్పిస్తే ఈ కేసీఆర్ గారు ఆ యొక్క ఓవైసీ ఒత్తిడికి లొంగిపోయి 17 సెప్టెంబర్ అయితే తెలంగాణ విమోచన దినోత్సవంతో అది జరపకుండా ఓవైసీకి లొంగిపోయాడు. కానీ భారతీయ జనతా పార్టీ ప్రతి ఏటా ఈ తెలంగాణ ప్రజలు ఎవరైతే ఆ తెలంగాణ విమోచన దినోత్సవం కోసం పోరాడాడో ఖచ్చితంగా ప్రభుత్వం ఆ దినోత్సవాన్ని జరిపి తీస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మిత్రో, కేసీఆర్ నే ముసల్మానో కో ధార్మిక రిజర్వేషన్ దియా హే జో संविधान के खिलाफ भारतीय जनता पार्टी ने तय किया है. आप भाजपा सरकार बना दो, धार्मिक रिजर्वेशन को खत्म कर हम ओबीसी और एसटी का रिजर्वेशन बढ़ाने का काम करेंगे. ओबीसी और एसटी का रिजर्वेशन बढ़ाए. मित्रलारा, ये केसीआर प्रभुत्वम वोट बैंक राजकीय कोसम రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ముస్లింల కోసం మతపరమైన రిజర్వేషన్లు ఏదైతే కల్పిస్తా ఉన్నదో దానిని భారతీయ జనతా పార్టీ రద్దు చేసి ఆ 4% అయితే రిజర్వేషన్ ఉందో అది ఓబీసీలకు ఎస్టీలకు ఆ రిజర్వేషన్ పెంచి ఆ వర్గాలకు మేము న్యాయం చేస్తాము. तो अमित शाह तेलंगाना के गढ़वाल में यहाँ जनता को संबोधित कर रहे थे. सीधे तौर पर उन्होंने कहा कि